సంస్థాన ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఉన్న పార్టీలని జాతీయ పార్టీలే. తెలంగాణ కోసం ఏ పార్టీ లేదు. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. మీరన్నారు వైఎస్ఆర్ కుటుంబం అంట మొత్తము తెలంగాణకి వ్యతిరేకమని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నాను, తెలంగాణని మీరు ఆపాదించుకోకండి. ఎవరికి అత్తగారు ఇచ్చిన కట్నం కాదు అది. మీకు కూడా ఎవడు అత్తగారు కట్నం చేయలేదండి. తెలంగాణ అనేది మనందరిది అయ్యా. తెలంగాణ మనది, తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే పాలకులు. ఎస్, నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు పాలకుడు అయ్యావు. నన్ను పిలుస్తున్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను. నీకు భయం ఎందుకు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అని అడుగుతున్నాను. ఆమె బూతులు మాట్లాడుతుంది అన్నాడు. బూతులు నువ్వు కొత్తగా చెప్తున్నావా? బూతులలో పిహెచ్డి దాడులు చేయించింది కేసీఆర్. ఈ సమాజానికి అలవాటు చేసిందే కేసీఆర్ కదా. వాళ్ళ పని వాళ్ళు చేశారట. మరి పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీసులతో మీరు మాట్లాడిన మాటలు నేను వీడియో పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక డీసీపీ పట్టుకొని అరే అని పిలిచిన నేను ప్లే చేయనా? వీడియోలు చూద్దామా? అంటే అది మీరు చేస్తేనే కరెక్టు అంటే ఎట్లా కరెక్టు? అయినా సరే షర్మిల గారు ఎక్కడ అంచనా వేయకలేదు, పోలేదు. 223 రోజులు వందల మండలాలలో, వందల గ్రామాలలో, కాన్సెన్స్లలో తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. పోయిన కాడల్లా సూటిగా అడుగుతుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏకైక పార్టీగా సమస్యల్ని వెలికితీసి మీ తప్పుల్ని ఎండగడుతూ ఉంది. ఆ తప్పులకు జవాబు చెప్పండి. మాది తప్పైతే అది కూడా చెప్పండి. అలా కాకుండా తప్పులకు జవాబు చెప్పలేనప్పుడే ఈ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన అంటాడు, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడు. ఇంట్లో ఇప్పుడు నలుగ మంచాలు లేవు, వాళ్ళ నల్లులు ఉంటాయి. ఇప్పుడు అన్నీ బెడ్స్ అయిపోయినాయి, మరి ఆరు దొరికితే నల్లులు ఉన్నాయో మరి వాళ్ళు ఎలా, నాకు తెలియదు. కానీ నల్లి నలిపేసినా నలిపేస్తాడట. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కోట్ల మందితో ఉన్న పాలకులు అక్కడ నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తే ఏం చేస్తావు? ఈ దేశంలో నువ్వెంత? ఈ దేశంలో నీ పార్టీ ఎంత? నువ్వు నల్లి లాంటి వాడివేగా? టీఆర్ఎస్ పార్టీనప్పుడు నీ పార్టీ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేస్తే అది కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి టీఆర్ఎస్కి. మరి అప్పుడే నేను నల్లినట్టు నలిపేస్తే ఏం చేసేవాడివి? అంటే నలపడము నలిపేయడం అనేది ఏమన్నా పేలు కుక్కినట్టు కుక్కేదా? ఇది ప్రజలతో సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రజలు తలుచుకుంటే హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు, నిన్ను నన్ను నలిపేది ఒక లెక్క కాదు. హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు ప్రజలు తలుచుకుంటే. ఈ అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. ఇప్పటికి కూడా 8 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకునే బతికే స్థితిలో ఉంటే మరి పార్టీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు? నిన్న నర్సంపేటలో కూడా అడ్డుకుంటున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు, బస్సులు తగలబెట్టినప్పుడు, కార్లను తగలగొట్టినప్పుడు అన్న మాటలు ఏంటో తెలుసా? జై తెలంగాణ, నీకు దమ్ము లేదు. జై టీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై బీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై తెలంగాణ. అంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది. నీ అనుచరులు కదా, నీ క్యాడర్ కదా, నువ్వు పంపిస్తే వచ్చిన వాళ్ళు కదా తెలంగాణ సమాజమా? తెలంగాణ సమాజం ఇవాళ నా జరిగిన ఇష్యూకు తువని ఉమ్మేస్తోంది మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది సమాజం. తెలంగాణ సమాజం ఒక్కరిని కించపరిచే సమాజం కాదు. తెలంగాణ సమాజం ఎవరిని అవమానపరిచే సమాజం కాదు. కానీ మీరు ఎలా అవమానపరిచారు? ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కనుక పార్టీలు నడపాల్సి వస్తే, స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మరి నువ్వెందుకున్నావు? నీ బీఆర్ఎస్ ఎందుకు? నీ టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఉపయోగపడింది. మరి అలాంటి ఇప్పుడు మిగతా పార్టీల సంగతి ఏంటి? లేదు, మేము వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాం, నువ్వు ఒక్కడే కాదు పాల్గొన్నది, నువ్వు కూడా పాల్గొన్నావు అది మేము అంగీకరిస్తాం, కానీ నువ్వు ఒక్కడే పాల్గొనలేదు. అదే ఉద్యమంలో అదే ట్యాంకు బండి మీద దెబ్బలు తినడం ఇక్కడ కూర్చున్న సత్యక తప్ప నువ్వు కాదు. అదే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాడవాడలా తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా సూర్తిగా, ఉద్యమకారుల పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఉద్యమకారులకు నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతున్నా నేను. వచ్చే 8 సంవత్సరాలు అయింది, ఉద్యమకారుల కోసం తెచ్చిన ఒక్క జీవో చూపెట్టు. నేను చెప్తున్న ఈ నడిబొడ్డు నుంచి షర్మిల గారి చేతులు పట్టుకుని నేను బతిలాడి హైదరాబాద్ నడిబొడ్డున మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు కాలనీ కట్టిస్తానని ప్రకటిస్తా. నువ్వు కట్టిస్తావు ఇప్పుడు అధికారంలో ఉండి? కట్టించు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్.
please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.